అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ బ్లాగ్స్ అండి. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే, బ్లౌజ్ బ్యాక్ నెక్ కట్ చేయడం అయితే చూపించుదాం అనుకుంటానా. అంటే నేను ఎట్లా బ్లౌజ్ కట్ చేసుకుంటానో ఆ విధంగానైతే మీకైతే చూపించుదాం అనుకుంటానా. అంటే ఇదివరకు నేను ఈ బ్లౌజులు, కొల్తా బ్లౌజ్ ఉంది కదా, ఈ కొల్తా బ్లౌజ్నే అందరూ అప్పుడు అట్నే కట్ చేసేది, నేను అట్నే కట్ చేసేది. కాకపోతే ఇప్పుడు అట్లా సెట్ అయితే లేదు, ఎందుకంటే కొన్ని కాటన్ బ్లౌజులు అవి ఉంటాయి కదా వాళ్ళు కొల్తాకి ఇచ్చినప్పుడు, ఆ కాటన్ బ్లౌజులు అనేది పిండిన తర్వాత ఇగ్గు కట్ చేసి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా సరిపోతలేదు అన్నట్టు గల్లలు మీది కావడం అట్లా. అందుకోసం ఇప్పుడైతే నేను టేప్ కొలత తీసుకొని అయితే, ఒక సంవత్సరం కాని నుంచి టేప్ కొలత తీసుకొని అయితే కట్ చేస్తాను. అట్లనే మీకు కూడా అయితే చూపించాలని అయితే అనుకుంటానా. చూడండి, ఫస్ట్ కొలత బ్లౌజ్ తీసుకొని కొలత బ్లౌజ్కి నడుము అయితే కొలుసుకోవాలి. ఇట్లా ఇట్లా ఉక్సు మనం ఉక్సు పెట్టుకుంటాం చూడండి, కాజాపట్టి. ఆ కాజాపట్టి దగ్గర ఇట్లా ఆ కాజాపట్టికి సగం అట్లా పెట్టుకొని మన టేప్తోనైతే కొలుసుకోవాలి. ఇట్లా నడుము కొలతతోనే మన బ్లౌజ్ అంతా మొత్తం కట్ చేసుకోవచ్చు. మరి ఊకే బ్లౌజ్ అయితే పెట్టుకొని ఏం అవసరం లేదు. నడుము కొలత మన నడుము కొలత ప్లస్ ఇంకొకటి మన హైటు, బ్లౌజ్ హైటు గల్లా చూసుకున్నామనంటే మొత్తం కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఇగో బ్లౌజ్ అయితే కొలుసుకున్నా, బ్లౌజు కొలత బ్లౌజ్ 7 అవుతుంది చూసిల్లా. ఇదైతే 37 చినిగింది. ఇది టేపు కొత్త తెచ్చుకోవాలి, మొన్న పోయినప్పుడు మర్చిపోయిన 37 అవుతున్నది. ఈ 37ను మనం సగం చేసుకోవాలి. 37లో అంటే 4 ఇంతలు చేసుకోవాలి బ్లౌజ్ కోసం. 4 భాగాలు, మనం 4 మడతలు వేస్తాం కదా బ్లౌజు, అందుకోసం ఈ నడుము కొలతను 4 మడతలు వేసుకొని, 4 మడతలు వేసుకుంటే చూసిల్లా ఇగో 9 వచ్చింది. 9 ఈ 9ని మనం అయితే బ్లౌజ్ పైన అయితే ఇప్పుడు పెట్టుకొని అయితే కట్ చేసుకుందాం. బ్లౌజ్ అయితే ఇప్పుడు 9 అవుతుంది కదా. ఈ 9ని అయితే ఫస్ట్ అయితే 1/2 ఇంచు ఖర్చు కోసం, అంటే మన కింద స్ట్రైట్ పట్టి పంపకానికి వేస్తాం కదా, 1/2 ఇంచు తీసుకొని తర్వాత 9 వచ్చింది కదా ఇంతకుముందు బ్లౌజ్ నడుము కొలత 4 37 అయితే 37ను మనం 4 భాగాలు చేస్తే 9 అయితే వచ్చింది కదా. ఆ 9ని ఫస్ట్ అయితే 9 ఇంచులు అయితే ఒక మార్క్ చేసుకోవాలి. 9 ఇంచులు నేనైతే స్కేల్ యూజ్ చేయను, ఎప్పటికి ఇట్లనే యూజ్ చేస్తాను, అందుకోసం ఇట్లనే అలవాటు అయిపోయింది. తర్వాత 1 ఇంచు దేనికోసం అంటే టక్స్ కోసం. టక్స్ అంటే ఏంటి, మన వెనకాల ఇట్లా టక్స్ పెడతాం కదా, దానికోసం 1 ఇంచు. 1 ఇంచును 2 ఇంచులు ఖర్చుల కోసం, 2 ఇంచులు ఖర్చుల కోసం బ్లౌజు. ఇక ఫస్ట్ అయితే 9 ఇంచులు మన నడుము కొలతను బట్టి 9 ఇంచులు అయితే పెట్టుకున్నాం. తర్వాత 1 ఇంచు టక్స్ కోసం అయితే పెట్టుకున్నాం. తర్వాత 2 ఇంచులు ఖర్చులు. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మన బ్లౌజు హైటు, బ్లౌజు హైట్ ఎట్లా చూడాలనంటే ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ కోసం ఇట్లా ఇట్లా మధ్యలోకి పట్టుకుని టేప్తోనైతే చూద్దాం. షోల్డర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు 13.5 అవుతున్నది. వీళ్ళు 13.5కు వీళ్ళైతే 1 ఇంచు అయితే ఎక్కువ పెట్టమన్నారు, కాబట్టి 13.5కు మనం 1 ఇంచు ఫస్ట్. మీకు అర్థం కావాలని చెప్తాను, నేను డైరెక్ట్ 14 పెట్టుకునేదాన్ని, కాకపోతే అర్థం కావాలి. 1 ఇంచు అయితే ఇట్లా పెట్టుకుందాం. 1 ఇంచు తర్వాత ఇక 13.5, మన బ్లౌజ్ హైట్ వచ్చేసి 13.5, 13.5కు ఇక 1 ఇంచు కలిపితే ఇక 14.5. ఇక ఇక్కడికి 14.5 అయితే వచ్చింది కదా చూడండి, కరెక్ట్ అయితే వచ్చింది. ఇక 13.5కు ఒక మార్క్ అయితే వేసుకుందాం. ఇక్కడ 14.5 మొత్తం ఉంది కదా, ఇదంతా మనకు బ్లౌజ్ అండి. ఈ కింద ఖర్చు, ఇది కూడా ఇక్కడ కూడా మనం 1/2 ఇంచు ఖర్చుకైతే వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు ఖర్చుల కోసం 14 ఇంటు మెజర్మెంట్స్ మొత్తం 15.5 అంటే కొందరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకోలేరు. అందుకోసం నేనైతే ఫస్ట్ పైన ఖర్చుకు కింద ఖర్చుకు తీసేసి మధ్యలో మెజర్మెంట్స్ అయితే తీసుకుంటా. మళ్ళీ తర్వాత గల్లా, మన గల్ల ఎట్లా చూడాలనంటే ఈ బ్లౌజ్ని అయితే ఇట్లా చూసిల్లా, మన కుట్లు ఈ మన కొలత బ్లౌజ్ కుట్లు వేసి ఉంటాయి కదా నడు,
ఇవి ఈ రెండు ఇట్లా సమానంగా పెట్టుకొని ఇట్లనైతే చూడండి, ఇట్లనైతే చూడాలి. ఇగో 5-2 వచ్చింది, 5-2 వచ్చింది కాబట్టి వాళ్ళు 1 inch ఎక్కువ పెంచమన్నారు. ఓన్లీ హైటే పెంచమన్నారు, గల్లేం పెంచమనిలే, గల్లేం పెంచమనిలే కాబట్టి మనం 5-2 ఇంకొక ఇంచు కలుపుకుంటే 6-2. ఈ 6-2 ఇక్కడ మనం 1/2 inch ఖర్చుకు వదిలేసినాం కదా, 1/2 inch ఖర్చుకు వదిలేసిన కాడ నుంచి 6-2 గీతలకు ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇంకొక కొంచెం 1/2 inch కూడా కాదు, 1/2 inch అంతా మన పంపకం కోసం ఖర్చు కోసం అయితే ఇక్కడ పెట్టేసినాం. పెట్టిన తర్వాత గల్ల, మన గల్ల ఇది గల్ల అయితే నేనైతే మా వాళ్ళు ఎక్కువ డీప్గా అయితే కోసుకోరు, అందుకోసం నేను 2-2 inches అయితే ఇక్కడ పెడతాను. మన గల్ల విడుత్ ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కూడా మొత్తం 5 inches మనకు రావాలి షోల్డర్, కాకపోతే ఇందులో 3 inches ఇక్కడ 2 inches అయితే మన విడ్త్, మన షోల్డర్ విడ్త్ అయితే పెడతాను. ఇక్కడ ఇక్కడ 2 inches ఇది మొత్తం 3 inches చూడండి, మొత్తం 5 inches అయితే వచ్చింది. బొటిక్లోనైతే ఇక్కడ 3 inches పెడతారు కరెక్టే, కాకపోతే ఇక్కడ మన వాళ్ళ అంత డీప్ వేసుకోరు కాబట్టి ఇక్కడ భుజాలన్నీ జారుతాయి, అందుకోసం ఇక్కడ మనం 2 inches అయితే మార్క్ చేసుకుంటాం. నేను ఎక్కువ అయితే అట్నే కొడతా, ఇట్లనైతే భుజాలు జారకుండా అయితే ఉంటాయి. ఇక్కడ 2-2 పెట్టుకు 2 inches మీద 2 గీతలు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 2 inches అయితే పెట్టేసినాం. చూసిల్లా అర్థమైందా? ఈ మార్క్ను అయితే ఇట్లా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత మామూలుగా అయితే ఇట్లా తీస్తాం మనం రౌండ్ నెక్, కాకపోతే రౌండ్ నెక్ కొందరికి రౌండ్గా తిరగాలని అంటారు, అందుకోసం ఇట్లా అయితే యూ షేప్లో వస్తుంది కదా. ఇక దీన్ని కొంచెం ఇక్కడ మనం ఈ గీత గీసినాం కదా, ఈ గీతకు కొంచెం లోపల నుంచి కొంచెం ఇట్లా తీసుకొచ్చినాం అనుకో, ఇక్కడనే కొంచెం ఇట్లా తీసుకొచ్చినాం అనుకో, ఇది మొత్తం రౌండ్ తిరుగుతుంది. అయితే ఈ మీద 37 బ్లౌజ్ కదా, 37 బ్లౌజ్ అయినందుకు సంఖ కూడా, ఈ సంఖ కూడా 6.5 పెద్ద బ్లౌజ్ కాబట్టి 6.5 తీసుకుంటాను. అంటే చిన్న బ్లౌజులకి మన 35, 36 వరకు కూడా దాదాపుగా 36 సైజు వరకు కూడా 6 తీసుకోవచ్చు గల్ల, అదే షోల్ సంఖ. కాకపోతే ఈ మీద పెద్ద బ్లౌజ్ కాబట్టి నేను 6.5 అయితే తీసుకున్నా. 6.5 తీసుకొని ఇక్కడ ఇది 8 గల్ల వచ్చింది కాబట్టి ఈ గల్ల పైనకి పెరిగిన కొద్దీ ఇక్కడ సంఖ భాగం కూడా ఇక్కడ పైనకి ఇట్లా 1.5 కా నుంచి 1.5 వరకు పెరుగుతుంది, అందుకే నేను కూడా ఇక్కడ 1.5 అయితే పెట్టుకున్నా. మీకైతే అర్థమవుతుందని అనుకుంటాను, అర్థం కాకపోతే మాత్రం నేను ఎక్కడ ఏ మిస్టేక్స్ చెప్తానో మీరు కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అవన్నీ అయితే మార్చుకుంటా. ఇక్కడనైతే 1.5 పెట్టినా కదా, ఈ 1.5 ఇక్కడ ఈ 1.5 ఇట్లా కలుపుకుంటా సంఖ భాగం అయితే తీసుకోవాలి. ఇట్లా అయితే తీసుకోవాలి, తీసుకుంటే వీళ్ళది కొలత కూడా కరెక్ట్ వస్తుంది. చూడండి 8.5 వస్తుంది, ఇగో 8.5 అయితే వచ్చింది. వీళ్ళది సంఖ భాగం కూడా 8.5 అయితే ఉంటుంది. అట్లనైనా చూసుకోవచ్చు, ఇట్లనైనా చూసుకోవచ్చు. ఇంకో 8.5 బరాబర్ 8.5 వచ్చింది కాబట్టి ఇది బరాబర్ వచ్చింది. ఇదైతే నేను కట్ చేసుకునే విధానం అయితే మీకు చూపించిన, ఇది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.